హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 2వ భాగం 14వ అధ్యాయం నుంచి ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. సో బ్రహ్మ విమోహన లీలని విన్నాము. సో 2వ భాగంలో చాలా అధ్యాయాలు ఉన్నాయండి. సో ప్రత్యేకించి బ్రహ్మ విమోహన లీల తర్వాత, అంటే బ్రహ్మదేవుడికి మోహం తొలగిపోయిన తరువాత శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి దర్శించగలిగారు. అంటే అంతకుముందు కూడా చూశారు, కానీ అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏమిటంటే యోగమాయ తెర అనేటువంటిది ఇప్పుడు లేదు. అందుకనే యోగమాయ తెర లేకుండా చూశారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి సర్వస్వ శరణాగతులు అయిపోయారు. సో ఏ విధంగా అంటే ఆయన చేసినటువంటి సాష్టాంగ నమస్కారం గురించి మనకి వర్ణనగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 4 తలలు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను తాకే విధంగా తనకున్నటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడికి అర్పిస్తూ ఆయన శ్రీకృష్ణ భగవానుని నమస్కరించడం అనేటువంటిది జరిగింది. సో ఈ 10.2 అంటే 10వ స్కందం 2వ భాగం అనేటువంటిది బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి రియలైజేషన్తో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ మొదలు పెడతాం మనం. ఓకే, అంటే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడం అనేటువంటిది మొదటి అధ్యాయం. శ్రీకృష్ణుణ్ణి స్తుతించిన తరువాత ఇక శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ విమోహన లీలలు అందరితో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి లీలలు, బాల్య లీలలు అన్నింటిని కూడా చెప్తారు. ఇక శ్రీకృష్ణ భగవానుడు మధురకి వెళ్ళడానికంటే ముందు జరిగినటువంటి లీలలన్నీ కూడా 2వ విభాగం అయిన 10వ స్కందం 2వ విభాగంలో మొత్తం కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తనకి గోపికలతో ఉన్నటువంటి సాహచర్యం, తర్వాత గోపీగీత్ ఏదైతే ఉందో గోపీగీత్, సో విరహంతో శ్రీకృష్ణ భగవానుడి మీద వాళ్ళు చేసినటువంటి పాట ఏదైతే ఉందో, వాళ్ళు పాడినటువంటి పాట ఏదైతే ఉందో అది గోపిగీత్ అంటాం. సో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి పాడింది. సో అది కూడా ఇందులోనే వస్తుంది. తర్వాత అంటే ఇంకా ఇంతకుముందు, అంటే దానికంటే ముందు కూడా కొంతమంది రాక్షసుల్ని సంహరిస్తారు. సో అవన్నీ కూడా ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే ఎంతమంది రాక్షసుల్ని ఎలా చంపారని తెలుసుకున్నామో, అలానే ఈయన కూడా ఇంకా కొన్ని సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం, తర్వాత బ్రాహ్మణ పత్నుల్ని అనుగ్రహించటం, తర్వాత ఇక రాసలీలలు ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. ఓకే, సో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని అన్వేషిస్తూ పాడేటువంటి విరహ గీతం, తర్వాత ఇవన్నీ రాస నృత్యము, అక్రూరుడికి చివరికి అక్రూరుడు బృందావనానికి వస్తారు శ్రీకృష్ణుని బలరాముణ్ణి మధురకి తీసుకువెళ్ళడానికి. ఓకే, మధురకి వెళ్ళడం, కంసుడిని చంపడం, ఇవన్నీ కూడా మనకి ఈ విభాగంలో వస్తాయి. మొత్తం కలిపి 44 అధ్యాయాలు, 44వ అధ్యాయం వరకు ఇందులో ఉంది. ఇప్పుడు మనం కేవలం 14వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, అంటే సుమారుగా 30 అధ్యాయాలు ఈ 2వ విభాగంలో ఉంది. ఓకే, సో సో ఈరోజు మనం మొదలు పెడదాము 14వ అధ్యాయాన్ని. సో 14వ అధ్యాయంలో ముందుగా ఏముంది అనేటువంటి సమ్మరీ ఇచ్చారు, అదొకసారి మనం చదువుకుందాం. ఆ తర్వాత మనం ఒక్కొక్క శ్లోకాన్ని డీటెయిల్గా చూద్దాం. సునీత మాతాజీ ఒకసారి 14వ అధ్యాయం సమ్మరీ చదవండి మాతాజీ. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట. నందనందనుడిని కూడా తెలియబడేది శ్రీకృష్ణ భగవానునికి బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రమును ఈ అధ్యాయము వర్ణించును. భగవానుని ప్రీత్యర్థము బ్రహ్మ తొలుత అతని దివ్య శరీర శోభను శ్లాఘించి పిదప అతని ఐశ్వర్యము కన్నను ఆది మాధుర్య స్వరూపమే దురవగ్రాహ్యమైనదని ప్రకటించెను. వేద ప్రమాణం ద్వారా లభించినట్టి దివ్యమంత్ర శ్రవణ కీర్తనములను కూడినట్టి భక్తి యోగ విధానము చేతనే మనుజుడు భగవంతుని అనుభూతమొనర్చుకొనగలడు. వేద ప్రమాణమునకు అన్యమైన విధానము చే భగవానుని అనుభూతమొనర్చుకొనుటకు యత్నించుట నిష్ఫలమే ఎగును. అనంతముగా ఆధ్యాత్మిక గుణములకు నిలయమైన శ్రీకృష్ణ భగవానుని రహస్యము అచింత్యమైనది. నిరాకార భ్రమము నెరుగుట కన్నను అది మరింత కష్టతరమైనది. ఈ విధముగా కేవలము భగవత్కరుణ చేతనే భగవన్ మహిమలు అవగతమగును. చివరకు దీనిని ఎరిగిన వాడే బ్రహ్మ తాను చేసిన కార్యమును పదే పదే గర్హించుచు విశ్వమునకు చరమాశ్రయమగు శ్రీకృష్ణుడే ఆది నారాయణుడని తన జనకుడని గుర్తించెను.
ఈ ప్రకారము అతడు తన అపరాధమును మన్నించుమని ఆ దేవదేవుని అర్థించెను. పిమ్మట బ్రహ్మ ఆ దేవదేవుని అచింత్యైశ్వర్యమును కీర్తించి, బ్రహ్మ మహేశ్వరుల కన్నను విష్ణువు భిన్నమైన వాడని వాడను విధమును దేవతీర్యగాది జీవజాతులను భగవానుడు ఆవిర్భవించుటకు గల కారణమును, భగవల్లీల యొక్క నిత్యత్వమును, భౌతిక జగత్తు యొక్క అనిత్యత్వమును వర్ణించాడు. సత్యరూపమున భగవంతుని ఎరుగుట ద్వారా జీవుడు బంధనము నుండి ముక్తిని పడేయగలడు. అయినను వాస్తవమునకు బంధమోక్షములు రెండును అసత్యములే అయి ఉన్నది. హేలయ్యనా, అవి జీవుని బద్ధ దృష్టి చేతనే కలుగుచున్నవి. శ్రీకృష్ణుని రూపము మాయని తలచిన వారే మూర్ఖులు ఆ దేవదేవుని పాదపద్మములను ఛేదించి మరొక చోట ఆత్మాన్వేషణను కొనసాగింతురు. కాని ఆ అన్వేషణ యొక్క నిరర్థకత్వము వారి మూర్ఖత్వమునకు నిదర్శనమగును. భగవత్ కృప లేకుండా భగవత్ తత్వము నెరుగుటకు ఉపాయమే లేదు. ఈ నిర్ణయమును ధ్రువపరచిన వాడే బ్రహ్మదేవుడు వ్రజవాసుల మహద్భాగ్యమును ఆలోచించి, వ్రజమున గడ్డి పోచగనో కుంజముగనో లేదా లతగానో జన్మించినట్లు అనుగ్రహించమని ప్రార్థించాను. నిజముగా బృందావన వాసుల గృహములు భవ కారాగారములు గాక జ్ఞానులు యోగులైనను ఈర్ష్యపడేది ధామములై అన్నవి. ఇంకొక ప్రక్క కృష్ణునితో సంబంధం లేనట్టు ఏ గృహమైనను నిజమునకు భవ కారాగారమే అయి ఉన్నది. చివరకు బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల చెంత ఆత్మసమర్పణము చేసి మరలా మరలా స్తుతించుచు ప్రదక్షిణము కావించి అచ్చటి నుండి వెడలేదు. శ్రీకృష్ణుడు పిదప బ్రహ్మ అపహరించిన పశువులను ఒక చోటకు చేర్చి యమునా తటమున గోపబాలురు చెల్దులారగించు ప్రదేశమునకు వాటిని తెచ్చారు. పూర్వము ఉన్నట్టే అదే సహచరులు ఇప్పుడు అచ్చట ఆసీనులై ఉండిరి. శ్రీకృష్ణుని మాయా ప్రభావము చే జరిగినదేమిటో వారి ఇరుగజాలకుండిరి. ఆ విధంగా శ్రీకృష్ణుడు గోవత్సములతో పాటు అరిదెంచగా వారు అతనితో, నీవు శీఘ్రముగా తిరిగి వచ్చితివి, మంచిదే అయినది. నీవు వెడలినప్పుడు మేము ముక్త అన్నమైనను భుజింపజాలకపోయిదివి. రమ్ము, వచ్చి అన్నమును భుజింపుము అని పలికి గోపబాలుడి మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు వారితో కలిసి భోజనము చేయసాగాడు. భోజనము చేయనప్పుడు అతడు కొండ చిలువ చర్మమును తన మిత్రులకు చూపగా, ఈ భయంకర సర్పమును శ్రీకృష్ణుడు ఇప్పుడే వధించినాడు అని వారు తలచిరి. పిదప వారు శ్రీకృష్ణుడు అఖాసుని వధించిన వృత్తాంతమును బృందావన వాసులకు వర్ణించి చెప్పిరి. ఈ ప్రకారము శ్రీకృష్ణుని బాల్యలీలను 5 ఏళ్ల ప్రాయంలో జరిగినది. గోపబాలురు అతని పౌగండ వయస్సు అంటే 6 నుండి 10 ఏళ్ల వరకు ఆరంభమైనంతట వివరించిరి. గోపవనితలు తమ పుత్రుల కన్నను శ్రీకృష్ణుని ఎంత అధికముగా ప్రేమించి ఉండిరో వివరించుచు సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయమును ముగించారు. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. సో ఈ అధ్యాయంలో మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొత్తం 14వ అధ్యాయాన్ని మొదటగా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు వస్తాయి. ఆ తర్వాత కృష్ణుడు గోపబాలుని తిరిగి కలుసుకోవడం. ఓకే, గోపబాలు అంటే ఒక సంవత్సరం క్రితం బ్రహ్మదేవుడు గోపబాలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. సో తిరిగి ఇంటి ఇప్పుడు దాకా తను ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన విస్తారాలే, అది నిజంగా గోపబాలు కాదు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి బ్రహ్మదేవుడు మాయ నుంచి గోపబాలను అందరినీ విడిపిస్తే వాళ్ళని మళ్ళీ తిరిగి కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఇక కృష్ణుడికి సంబంధించి కొంత పరీక్షన్ మహారాజు వ్రజవాసులకి కృష్ణుడు ఏ విధంగా ప్రేమను పంచారు అనేటువంటి విషయం మీద కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి వ్రజవాసులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే కేంద్రంగా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ప్రేమని పంచారు, ఏ విధంగా వ్రజవాసులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ పుత్రుల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఎందుకు ఎక్కువగా ఉంది, ఎలా ఉంది అనేటువంటి విషయం మీద చివరి సెక్షన్లో చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో 1 నుంచి 40వ శ్లోకం వరకు కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు, 1 నుంచి 40 శ్లోకాల వరకు కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు. బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలో కూడా వివిధ విభాగాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే, కొన్ని శ్లోకాల్లో బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి గురించి ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణ భగవానుడిని, ఎందుకు కొంతమంది ఎందుకు అర్థం చేసుకోలేరు, కొంతమంది మాత్రమే ఎందుకు అర్థం చేసుకోగలరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి, శ్రీకృష్ణుడి గురించి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు గొప్ప అపరాధం చేశారు, శ్రీకృష్ణ భగవానుడిని పరీక్షించాలి అని అనుకొని ఆయన అపరాధం చేశారు. ఆయన చేసినటువంటి తప్పును ఆయన తెలుసుకున్నారు, తెలుసుకుని తప్పుని ఆయన ఖండించి శ్రీకృష్ణ భగవాన్ నుంచి క్షమాపణలు కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆయన చేసినటువంటి ప్రార్థనలో. ఆ తరువాత కృష్ణుడి యొక్క అచించమైనటువంటి శక్తి సామర్థ్యాల గురించి కీర్తిస్తారు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు అనేటువంటి దాని గురించి
ఆయన కీర్తించడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవడం, తర్వాత అది ఆ కృష్ణుడికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని జ్ఞానమని, ఏది జ్ఞానం కాదో ఏది జ్ఞానమో అనేటువంటి విషయం మీద కొన్ని శ్లోకాల్లో మళ్ళీ ఆయన ప్రార్థనలో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత చివరిగా కృష్ణుడి యొక్క కృపని బ్రహ్మదేవుడి మీద చూపించమని కోరుకోవడం, ఏ విధంగా అయితే తన కృపని అక్కడ ఉన్నటువంటి గోపబాలుడి మీద ఆయన కృపను చూపించారో ఆ విధంగా. ఓకే, బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో, గోపబాలులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని వాళ్ళని కీర్తించడం, తర్వాత అలాంటి కృప నా మీద కూడా చూపాలి అని కోరుకోవడం. ఓకే, బ్రహ్మదేవుడు ఇదంతా కూడా ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఉంటుంది. ఆ తర్వాత కృష్ణుణ్ణి ఆయన ఆయన యొక్క మహిమల గురించి మాట్లాడతారు, కృష్ణుడి యొక్క మహిమల గురించి ఆయన ప్రార్థనలో తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఈ రోజు నుంచి చూద్దాం. బ్రహ్మ ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి దాంట్లో మొదటిగా మంజులత మాత మొదటి శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్తన శ్రీ బ్రహ్మ ఉవాచ శ్రీ బ్రహ్మ ఉవాచ నౌమీఢ్యతే భ్రావ పుషే తడిధం భరాయ నౌమీఢ్యతే భ్రవ పుషే తడిదం భరాయ గుంజావతం సా పరిపిచ్చలసన్ముఖాయ గుంజావతం సా పరిపిచ్చలసన్ముఖాయ వన్యస్రజే కవల వేత్ర విశాన వేణుల్ వన్యస్రజే కవల వేత్ర విశాన వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ హరే కృష్ణ బ్రహ్మ పలికెను, దేవా నీవే ఏకైక పూజనీయ భగవంతుడువు, నీకు నా వందనములు. ఓ వ్రజరాజసుతుడా, నీ దివ్యదేహము నవీన నీరదము వలె శ్యామల వర్ణముతో నున్నది, నీ వస్త్రము మెరుపు వలె దేదీప్యమానముగా నున్నది, గుంజా విరచితములగు కన్నాభరణములతోనూ చెరుమునందలి నెమలి పించముతోనూ నీ వదన శోభ ఇనుమడించుచున్నది. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును గూడిన వాడైన అన్నపు ముద్దను చేతిలో పట్టుకుని నీవు సుందరముగా నిలబడి ఉన్నావు. అట్టి నిన్ను నీ ప్రీత్యర్థము నేను స్తుతింతును. శ్రీర ప్రభుపాదుల వారి భాష్యము. సృష్టికర్తయ్యకు బ్రహ్మ గోపబాలులను గోవత్సములను అపహరించి దేవదేవుడకు శ్రీకృష్ణుని సమ్మోహపరచుటకు యత్నించుట కడచిన అధ్యాయమున వివరింపబడినది. కానీ ఆ దేవదేవుని యొక్క కొద్దిపాటి మాయా ప్రదర్శనచే అతడు పూర్తిగా మోహితుడై ఇప్పుడు అత్యంత వినయముతో భక్తితో వందనములు కావించి స్తోత్రము చేయనారంభించెను. ఈ శ్లోకమునందలి కవల అను పదము శ్రీకృష్ణుని ఎడమ చేతిలోని పెరుగన్న ముద్దను సూచించుచున్నది. శ్రీకృష్ణుడు బెత్తమును చేత పట్టుకుని కొమ్మును ఎడమ చంకలో వేసుకుని వేణువును నడుమున దోపుకుని ఇండెనని సనాతన గోస్వామి పలికెరి. రంగురంగుల వస వనధాతువులతో అలంకృతమైన సుందర బాలకృష్ణుడు వైకుంఠ ఐశ్వర్యము కన్నను అధికమైన ఐశ్వర్య ప్రదర్శనము కావించెను. బ్రహ్మదేవుడు భగవానుని అసంఖ్యాకముకు చతుర్భుజ రూపములను గాంచినప్పటికీ నందతనయునుగా ఆవిర్భవించినట్టు ద్విభుజ కృష్ణమూర్తి పాదపద్మములకే శరణు గొచ్చెను. అతడు ఆ రూపమునే స్తుతించసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు ముందుగా శ్రీకృష్ణ భగవానుడు గురించి మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తుతం ఒక సామాన్యమైనటువంటి బాలుడుగా ఉన్నారు. ఒక సామాన్యమైనటువంటి బాలుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కూడా కీర్తించటం, అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించటము అనేటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తను ఐశ్వర్యాన్ని ప్రదర్శించట్లేదు, ఇప్పుడు ఐశ్వర్యాన్ని ప్రదర్శించకపోయినా కానీ భక్తుడు ఐశ్వర్యం అంటే సామాన్యమైనటువంటి రూపంలో ఉన్నప్పటికీ శరణాగతులం అవడము అనేటువంటిది అది చాలా గొప్పతనం అయితే గొప్ప భక్తులం అయితేనే చేయగలం. అది ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్నారు. అయితే బ్రహ్మదేవుడు కీర్తించే ముందు నేను నిన్ను కీర్తిస్తాను, కానీ నేను చేయబోయేటువంటి కీర్తన ఏదైతే ఉందో అది నీ ప్రీత్యర్థం చేస్తాను అని అంటున్నారు. సో మనం అందరం కూడా కీర్తన చేస్తాం, కానీ భగవంతుణ్ణి మనం ప్రార్థించిన భగవంతుణ్ణి మనం కీర్తించిన మన కీర్తన యొక్క ప్రార్థన యొక్క లక్ష్యం ఏమై ఉంటుంది?
నిస్వార్థమైనటువంటి కీర్తన ఏమైనా ఉంటుందా? ఇప్పటి వరకు కూడా మనం ఎంతో ఎన్నిసార్లు మనం భగవంతుని కీర్తించినా, ఎన్నిసార్లు ఏం చేసినా కానీ దానివల్ల మనకు లాభం కలుగుతుంది, మంచిది కాబట్టి చెయ్యాలి, మనకి మంచిది కాబట్టి చెయ్యాలి, మనకు లాభం కలుగుతుంది కాబట్టి చెయ్యాలి అనేటువంటి భావనలో చేస్తాం. మనకు మంచి జరుగుతుంది కాబట్టి చెయ్యాలి. అది ఎలాంటి మంచి అయినా సరే, అది భౌతికమైన మంచి అయినా సరే, ఆధ్యాత్మికమైన మంచి అయినా సరే, ముక్తి అయినా సరే, ముక్తి కోసం కూడా చెయ్యాలి అని అనుకోవడం ఉంది చూసారా, అది కూడా ఏదో ఒక కోరికతో చేస్తున్నట్లే. ఓకే, అంటే మన గురించి ఆలోచిస్తూ చేస్తున్నట్లే, మన కోసం చేస్తున్నట్లే, అది ముక్తి కోసమైనా సరే. శుద్ధ భక్తుడు కృష్ణుడికి చేసేటువంటి సేవ తను ముక్తి పొందడం కోసం చేస్తున్నాడు అనేటువంటి భావనలో చేయడం, కృష్ణుడి ప్రీత్యర్థం చేస్తాడు. ఓకే, కృష్ణుణ్ణి కృష్ణుడి యొక్క సంతోషం కోసం, కృష్ణుడికి ఇష్టమైన పనిని కృష్ణుడి కోసం చేస్తాడు. అది శుద్ధభక్తుడు చేసేటువంటి తీయత సేవ యొక్క లక్ష్యం. అందుకనే భక్తుల్లోని వివిధ స్థాయిల్లో ఉంటారు, శుద్ధభక్తులే అయి ఉంటారు కానీ ముక్తిని కోరుకుంటూ శుద్ధభక్తిని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంతకంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఏమిటి అంటే, నాకు ముక్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థం సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగితే చాలు అని అనుకుంటాడు శుద్ధభక్తుడు. అందుకని చైతన్య మహాప్రభు ఏమంటారండి, మమ జన్మని జన్మనీశ్వరే భక్తి రహైతికీతవి, నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, మళ్ళీ నాకు ముక్తి రావాలని నేను కోరుకోవట్లేదు, ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు కానీ నాకు నీ సేవ చేసుకునేటువంటి భాగ్యం కావాలి అని కోరుకుంటాడు. అది శుద్ధభక్తి. ఎక్కడ చైతన్య మహాప్రభు చేస్తున్నటువంటి శిక్షాష్టకంలో ఎక్కడా కూడా నాకు రేపు ముక్తి వచ్చేసేయాలి అందుకే నేను ఇప్పుడు నీకు భక్తి చేస్తున్నాను, భక్తులందరూ కూడా ఇలానే చెయ్యండి అని చెప్పలేదు ఆయన. నాకు ఎక్కడున్నా పర్వాలేదు, నరకంలో ఉన్నా పర్వాలేదు, స్వర్గంలో ఉన్నా పర్వాలేదు, భూలోకంలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, నీకు ఎక్కడ నాకు సూటబుల్ ప్లేస్ అనిపిస్తుందో అక్కడ ఉంచు నన్ను, కానీ నేను ఉండే ప్లేస్లో నేను నీకు భక్తి చేయాలి, నేను ఉండే ప్లేస్లో నేను నీకు భక్తియుత సేవను చేయగలగాలి. అది చేయలేని చోట ఒకవేళ నువ్వు నన్ను స్వర్గంలో ఉంచినా కానీ అది నాకు నరకం కంటే ఎక్కువ సమానం. ఓకే, నరకం కంటే ఎక్కువే అది, అలాంటి ప్లేస్లో నన్ను ఉంచకు అని చైతన్య మహాప్రభు భగవంతుడిని కోరుకున్నాడు. స్వయంగా ఆయనే భగవానుడు అయి ఉండి ఒక భక్తుడు ఎలా ప్రవర్తించాలి, ఒక భక్తుడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది ఆయనే మనకి తెలియజేస్తున్నాడు. అయితే శ్రీకృష్ణ భగవాను ప్రార్థించడానికంటే ముందు ఏం చేయాలి, మనం దర్శనం చేసుకోవాలి కదా, దర్శనం చేసుకోవాలి. ముందు మనం మందిరానికి వెళ్ళగానే ఏం చేస్తాం, దర్శనానికంటే ముందు మనం చేసేది ఏంటి, సాష్టాంగ నమస్కారం అయిపోయింది, బ్రహ్మదేవుడిది సాష్టాంగ నమస్కారం అయిపోయింది, ఇంతకు ముందు 13వ అధ్యాయంలోనే అయిపోయింది. సో తన్ను తాను తమాయించుకున్నారు. ఆనంద బాష్పాలు ఎలా వస్తున్నాయి అంటే, ఆయనకు 4 తలలు ఉన్నాయి అంటే 8 కళ్ళు ఉన్నాయి, 8 కళ్ళలో నుంచి వస్తున్నటువంటి నీళ్లతోటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలన్నింటినీ కూడా తడిపేసి కడిగేశారు, ఇంకా ఆగట్లేదు. అందుకనే ఆయనకు ఉన్నటువంటి 8 చేతులతోటి 8 కళ్ళని తుడుచుకుంటూ ఆయన ముందు ఆయన ఏడుపును ఆపుకున్నారు, ఆపుకొని ఇప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు, భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. భగవంతుడిని దర్శనం చేసుకుంటూ ఏమంటున్నారు, నేను నిన్ను కీర్తిస్తాను, నిన్ను కీర్తించేటువంటిది నీ ప్రీత్యర్థము అని తెలియజేస్తున్నారు. సో దర్శనం చేసుకుంటున్నారు అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతుంది అంటే, భగవంతుడి యొక్క రూప వర్ణన అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు ఆయన, నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి రూప వర్ణన చేస్తున్నారు. సో ఆర్డర్ అర్థమైందండి, మనం గుళ్ళోకి వెళ్ళగానే ఏం చేయాలి, ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి, తర్వాత దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి, కీర్తించాలి. సో ఎలా కనిపిస్తున్నారంట శ్రీకృష్ణ భగవాన్ ఆయన, నీకు నా వందనములు ఓ వ్రజ రాజసుతుడా, నీ దివ్య దేహము నవీన నీరధము వలె శ్యామల వర్ణముతో ఉన్నది. భగవంతుడి యొక్క వర్ణన చేస్తున్నారు ఇక్కడ, ఎలా ఉన్నారంట భగవంతుడు శ్యామల వర్ణంతో ఉన్నారు. తర్వాత ఆయన వస్త్రములు మెరుపు వలె దేదీప్యమానంగా ఉన్నది, వస్త్రము మెరుపు వలె దేదీప్యమానంగా ఉన్నది, గుంజావిరచితములకు కర్ణ కర్ణాభరణములతోను శిరమునందు నెమలిపించముతోను నీ వదన శోభ ఇనుమడించి ఉన్నది. నీ ముఖానికి ఉన్నటువంటి అందము ఎలా ఉంది అనంటే, నీ నెత్తి మీద ఉన్నటువంటి నెమలిక, నువ్వు వేసుకున్నటువంటి ఆభరణాలు, నీ చెవులకి వేసుకున్నటువంటి కంఠాభరణాలు, కర్ణాభరణాలు, ఇవన్నీ కూడా నీ శోభని ఇనుమడిస్తున్నాయి అని చెప్తున్నారు. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును కూడినవాడవై అన్నపు ముద్దను చేతిలో పెట్టుకొని, సో ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఆయన చేతిలో అన్నం ముద్దు ఉంది,
ఓకే, ఆయన ఆవుల్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన చేతిలో అన్నం ముద్ద పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు కూడా అలానే కనిపిస్తున్నారు ఆయనకి. అంటే అలాంటి అలాంటి సన్నివేశంలోనే ఆయన మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ భగవాన్ని కలవడం అనేటువంటిది జరిగింది. ఆ అన్నపు ముద్దను చేతిలో పెట్టుకుని ఎలా కనిపిస్తున్నాడు, సుందరముగా ఉన్నావు, చాలా అందంగా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణ భగవాన్. ఇప్పుడు నేను నీకు నీ ప్రీత్యర్థము నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం సత్యవతి మాత. అస్యాపి దేవా వపుషో మదనుగ్రహస్య అస్యాపి దేవా వక్షో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతయమయస్య కోపి. స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి. నిషేమహీత్వవసితుం మనసాంతరేణ నిషేమహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మ సుఖానుభూతే. సాక్షాత్తవైవ కిముతాత్మ సుఖానుభూతే. దేవా, నా ఎడ ఇంతటి కరుణను చూపినది నీ విశుద్ధ భక్తుల సమస్త అభీష్టములను నెరవేర్చుటకు అవతరించినది నీ ఈ దివ్య రూపం యొక్క శక్తిని నేను కానీ వేరెవరుగా నిర్వచాలము. నా మనసు భౌతిక కలాపములను పూర్తిగా విరమించినప్పటికీ నేను నీ స్వరూపం నిర్వచాలను. అయినచో నీ ఆత్మ సుఖానుభవమును నేను ఎట్లా ఎరగచాలను చాలదును. భాష్యము: ప్రస్తుత శ్లోకం నందు బ్రహ్మదేవుడు ప్రార్థనాపూర్వకము భావమునట్లు ప్రకటించుతున్నాడని శ్రీల ప్రతిపాదులు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని గ్రంథంలోని 14 అధ్యాయం నందు వివరించింది. భక్తుల లాభం కొరకే నీవు గోపబాలునిగా ఆవిర్భవించింది. నీ మిత్రులను గోవస్థలను అపహరించి నేను నీ ఎడ అపరాధం వచ్చినప్పటికీ నీవు కరుణను చూపుచుంటుకని నేను ఎరగగలిగితిని. ఇది నీ దివ్య గుణము. నీ భక్తవత్సలుడు, నా ఎడ నీవింతటి వాత్సల్యము కలిగినప్పటికీ నీ కార్యశక్తిని నేను అంచనా వేయచలను. ఈ బ్రహ్మాండం నందు మహోన్నత వ్యక్తి నగు నేనే నీ బాలరూపం తెలుసుకున్న జాలనిచో ఇతరులను గూర్చి తెలిపినదేమున్నది. నీ బాలరూపము యొక్క శక్తిని నేను ఎరగజాలనుచో నీ దివ్య లీలను నేను ఎరగజాలదును. కనుక భగవద్గీత తెలుపబడినట్లు భగవాను దివ్యలీల గూర్చి ఆవిర్భావ అంతర్ధానములను గూర్చి ఏ కొంత ఎరిగిన వాడినైనను దేహత్యాగానంతరం శీఘ్రమే భగవద్ధం చేరగలడు. భగవంతుని ఎరుగుట ద్వారా మనుషుడు జన్మ మృత్యు పరంపరను దాటగలడని పలుకుచూ వేదములు దీని ధ్రువపరిచినవి. కనుక జనులు కాల్పనిక జ్ఞానం ద్వారా నీ ఎరుగుటకు యత్నింపరాదు నేను పూకుచున్నాను. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమ దివ్యస్థితిని అఘోరపరిచినప్పుడు ఆ దేవదేవుడు తన దివ్యశక్తి ప్రదర్శన కావించి తొలుత అతని సమ్మోహితుని కావించను. ఆ రీతిగా అతని విధేయుని కావించి శ్రీకృష్ణ పిలుప దర్శనమొసగను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయాన్ని అనుసరించి శ్రీకృష్ణ దివ్య శరీరము అతని స్వాంశలకు విష్ణు తత్వము ద్వారా కూడా పనిచేయగలదు. సింగానీయస సకలేంద్రియ వృత్తిమంతి అని బ్రహ్మదేవుడి స్వయంగా బ్రహ్మ సంహిత 5.32 ఎందుకు పలికెను. భగవానుడు ఏ ఇంద్రియ ద్వారా నీ ఎట్టి కార్యం నేను చేయగలుగుతే కాక విష్ణు తత్వముల యొక్క నయనముల ద్వారా కూడా చూడగలరని, లేదా నిజమునికి ఏ జీవుని నయనముల ద్వారా నేను చూడగలరని, అట్లే విష్ణుతత్వములు లేదా జీవతత్వముల యొక్క కర్ణముల ద్వారా వినగలడనియు ఈ శ్లోకం సూచిస్తున్నది. భగవానుడు ఏ ఇంద్రియ ద్వారా ఎట్టి కార్యం నేను చేయగలిగినప్పటికీ స్వయం భగవానుడు శ్రీకృష్ణుడిగా తన దివ్య లీల యందు మాత్రం నేత్రములతో గాంచుట, హస్తములతో స్పృశించుట, కర్ణములతో వీణుట వంటి చేయడం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికి ఈ విధంగా అతడు పరమ సుందరుడు మోహనాకరుడు నగు గోపబాలుని వర్తించడం. శ్రీమద్ భాగవతుల తొలి శ్లోకం నందు ఆది కవిగా వర్ణించిన బ్రహ్మదేవుని నుండి ఏ వేద జ్ఞానం విస్తరించడం. అయినను అతను శ్రీకృష్ణ దివ్య రూపం మెరుగజాలకపోయాను. ఏలైనా అది సాధారణ వేద జ్ఞానం అందరిది. భగవాని దివ్య రూపంలో దిభుజ గోవింద రూపమే అంటే శ్రీకృష్ణుడు ఆది అయినది, పరమోత్కృష్టమైనది. ఈ విధంగా దినం దొంగిలించుట, గోపవంతుల స్తన్యమును పానము చేయుట, గోవస్త పాలనము, వేణు నోదుట, బాల్యక్రీడలు వంటి గోవింద లీలలు విష్ణు తత్వ కార్యములతో పోల్చినచో అసాధారణమైనవి. హరే కృష్ణ ప్రభు ప్రణామం. హరే కృష్ణ. సో ముందుగా బ్రహ్మదేవుడు ప్రార్థన మొదలు పెట్టారు. సో ప్రార్థన చేస్తూ తను మొదటిగా ఏమంటున్నారు అని అంటే, నీ యొక్క దివ్య రూపము శక్తిని నేను తెలుసుకోలేకపోయాను. ఓకే, తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు, నేనే కాదు ఎవరు కూడా తెలుసుకోలేరు. సో
భౌతిక కళాపాలలో ఉన్నటువంటి వ్యక్తి అయితే అసలే తెలుసుకోలేడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి రూపం గురించి. అండ్ యాక్చువల్గా బ్రహ్మదేవుడు యాక్చువల్గా మొట్టమొదటిగా ఆయన వేద జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఓకే, అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వేద జ్ఞానాన్ని మొట్టమొదటిగా పొందింది ఎవరు అని అంటే అది కేవలం బ్రహ్మదేవుడు మాత్రమే. మరి అలాంటి బ్రహ్మదేవుడికే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం గురించి అర్థం కాలేదు, అర్థం కాదు అని చెప్తున్నారు ఆయనే. మరి అలాంటప్పుడు ఈ వేదాలను చదివినటువంటి వ్యక్తులందరూ కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకున్నాను అని చెప్తే అది అసత్యమవుతుంది. ఓకే, భగవంతుని యొక్క రూపం గురించి వాళ్ళకి ఏమన్నా తెలిస్తే అది అసత్యం అవుతుంది. వేదాలను చదివినంత మాత్రాన శ్రీకృష్ణ భగవాను యొక్క రూపాన్ని మనము అర్థం చేసుకోలేము. ఓకే, ఒకవేళ ఎవరైనా సరే, నేను చాలా వేదాలు చదివాను, భగవంతుడు సాకార రూపంలో లేరు, భగవంతుడు నిరాకారంగా ఉన్నారు అని చెప్పారనుకోండి, ఏమాత్రం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము వేదాలు చదివితే అంతవరకే తెలుస్తుంది, అంతకు మించి తెలియదు. సో వేదాలు చదివినంత మాత్రాన పూర్తిగా జ్ఞానం వచ్చేస్తుంది, వేదాలు చదివినంత మాత్రాన శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోగలను అని అనుకుంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవాలి అని అంటే అది కేవలం భక్తితోనే అర్థం చేసుకోగలం, కానీ జ్ఞానంతో వేదాలను చదివినంత మాత్రాన మనకు అర్థం కాదు. సో అదే విషయాన్ని బ్రహ్మదేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. సో వేదాల జ్ఞానము అనేటువంటిది భగవంతుడి యొక్క రూపం గురించి ఎక్కువగా వర్ణించదు. ఓకే, వేద జ్ఞానం అనేటువంటిది ప్రత్యేకించి వేదాలు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విస్తార శక్తి ఏదైతే ఉందో, భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం గురించి కాకుండా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారం ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అది నిరాకార బ్రహ్మమే కావచ్చు, లేకపోతే పరమాత్మని గురించే కావచ్చు, ఇక భగవంతుడి యొక్క విష్ణుతత్వాల గురించే కానీ వర్ణించడం అనేటువంటి జరుగుతుంది. కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపం యొక్క అది రూపం అనేటువంటిది అది అందరికీ రహస్యమే అది. ఓకే, వేద జ్ఞానం చదివినంత మాత్రాన అది రహస్యంగానే మిగిలిపోతుంది, కానీ ఏ రూపం గురించి అంత ఐడియా అనేటువంటిది రాదు. కానీ సో ఏవైతే ఇవన్నీ ఉంటాయో, ఇప్పుడు వేద జ్ఞానం ద్వారా తెలుసుకునేటువంటివన్నీ ఏదైతే ఉంటాయో భగవంతుడికి సంబంధించినటువంటివి, వీటన్నిటికీ మించినటువంటి శక్తి సామర్థ్యాలు, రూప సౌందర్యము అన్నీ కూడా శ్రీకృష్ణ భగవానులో ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు అంగీకరిస్తున్నారు. ఓకే, అందుకనే సో బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క దివ్య స్థితిని అగౌరవపరిచినప్పుడు ఆయన ఏం చేశారు, అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన్ని మోహంలో పడేలా చేసేశారు. ఓకే, సో ఎప్పుడైతే ఆయన విధేయతను ప్రదర్శించేశారు అప్పుడు మళ్ళీ ఆయనకి ఆ మోహాన్ని తొలగించడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనకి భగవంతుడి మీద విధేయత అనేటువంటిది ఉండాలి. ఓకే, కృష్ణుడి మీద విధేయత ఉండాలి. మనం అందరం కూడా నేను కృష్ణుడితో సమానమే అనేటువంటి భావంలో ఉంటే మనకి కృష్ణుడి గురించి తెలియదు. ఓకే, కృష్ణ భక్తి యొక్క లక్ష్యం కూడా తెలియకుండా కృష్ణుడి గురించి మనం ప్రేమిస్తున్నాము అది ఇది అని చెప్తే అలాంటి వాళ్ళకి కృష్ణుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఓకే, చాలామంది మనోకల్పనలు చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి గురించి భాష్యాలు రాస్తుంటారు, భగవద్గీతకు భాష్యాలు రాస్తూ ఉంటారు. చాలామంది మనోకల్పనలు చేస్తూ రాస్తుంటారు, కృష్ణుడేమి అది కోరుకోలేదు, కృష్ణుడేమి ఇది కోరుకోలేదు, కృష్ణుడు ఇలా చేయమని చెప్పలేదు. చాలామంది నేను విన్నాను, కృష్ణుడు అర్జునుడికి జపం చేయమని చెప్పాడా? కృష్ణుడు అర్జునుడికి జపం చేయమని చెప్పాడా? మీరందరూ ఎందుకు జపం చేస్తున్నారు అని అడుగుతారు మమ్మల్ని. కృష్ణుడు స్వయంగా అర్జునుడికి జపం చేయమని చెప్పినప్పుడు మీరెందుకు జపం చేస్తున్నారు అని అంటారు. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. పైగా వాళ్ళు మేము చాలా సార్లు భగవద్గీత చదివాము, భగవద్గీతను అర్థం చేసుకున్నాము, భగవద్గీతలో కృష్ణుడు ఏమి జపం చేయమని చెప్పలేదు మీరు చేస్తున్నట్లు అని మనల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్పాడండి, కృష్ణుడు ఏం చెప్పారు, మన్మనాహో మద్భక్తో మధ్యాజీమాన్ నమస్కురు అన్నారు, నాకు నమస్కారం చేయండి నాకు భక్తులు అవ్వండి అన్నారు. తర్వాత ఇంకేమన్నారు, సతతం కీర్త ఎంతో మామ అన్నారు, ఎల్లప్పుడూ నన్ను కీర్తించు అన్నారు. ఇది కాదా జపం అంటే? కృష్ణుడు ఎక్కడ చెప్పాడు?
అర్జునుడికి ఎక్కడ చెప్పాడు జపం చేయమని చెప్పండి అని అంటారు. ఓకే, సో కృష్ణుడు ఏమన్నా అర్జునుడిని యుద్ధరంగంలో నిలబెట్టి డ్యాన్స్ చేయించాడా? మీరందరూ ఎందుకు కృష్ణుడి ముందు నుంచొని డ్యాన్స్ చేస్తారు కీర్తన చేస్తూ? కృష్ణుడు చెప్పింది మీరు సరిగా అర్థం చేసుకోలేదని మనల్ని అంటారు. ఓకే, సో అంటే కృష్ణుడు గురించి ఎవరైనా సరే ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే అందులో ఆశ్చర్యం లేదు. కృష్ణుడు గురించి ఎవరైనా అర్థం చేసుకుంటేనే మనం ఆశ్చర్యపోవాలి. ఓకే, ఎందుకంటే అది అందరికీ అర్థమయ్యేది కాదు, దీనికి ఎలా అర్థమైంది అని ఆశ్చర్యపోవాలి మనం. ఓకే, కాబట్టి ఎవరైనా సరే కృష్ణుడు గురించి అర్థం కాకుండా మాట్లాడితే పర్వాలేదు, ఇది సహజమే అని అనాలి మనం. ఇది సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే అందరూ ఉంటారు, కృష్ణుడు గురించి ఎవరికి అర్థం కాదు అని చెప్పాలి. ఓకే, ఒకవేళ అర్థమైంది అనుకోండి, అలాంటి ప్రశ్నలు వేరు. మీరు ఎందుకు కృష్ణుడు ముందు నుంచొని మీరు నాట్యం చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఎందుకు మృదంగాన్ని ప్లే చేస్తూ మీరు ఎందుకు నాట్యం చేస్తారు, కర్తాలు ప్లే చేస్తూ? ఇది ఇక్కడ ఏమని చెప్పారా, ఏదో మత్తు ఏది ప్రసాదం తింటారు, మత్తు ఎక్కుతుంది, ఆ ప్రసాదంలో ఇస్కాన్ వాళ్ళు ఏదో కలుపుతారు, అందుకని ఆ ప్రసాదంలో కలిపితే వాళ్ళకి మత్తు వచ్చి కృష్ణుడి ముందు పోయి ఎగురుతారు. ఇది వాళ్ళు మాట్లాడేటువంటి. ఓకే, వాళ్ళకి తెలియదు కృష్ణుడిని కీర్తించటం, కృష్ణుడి ముందు డ్యాన్స్ వేయడం, కృష్ణుడి ముందు నృత్యం చేయడం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. ఓకే, సో మనము కృష్ణుడి ముందు నృత్యం చేస్తే ఏం జరుగుద్దంటే, ఒక పంట పొలం మీద వాలినటువంటి పక్షుల్ని ఒక్కసారి మీరు తప్పట్లు కొడితే ఎలా ఎగురుతాయి? ఒకసారి తప్పట్లు కొట్టారనుకోండి, పక్షులన్నీ ఒకసారి చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయనుకోండి, మీరు చెట్టు కింద పోయి ఒక్కసారి టప్ టప్ అని తప్పట్లు కొట్టారనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారి ఎగురుతాయి. అలా కృష్ణుడి ముందు నృత్యం చేస్తే మన పాపాలన్నీ ఒక్కసారి ఎగిరిపోతాయి. ఓకే, అంత పవర్ ఉంది కృష్ణుడి ముందు నృత్యం చేయడానికి. ఓకే, అంత అది కూడా మనము చాలా భావోద్వేగంతో, అంటే కృష్ణుడి మీద భావం ఉంది. మనం అక్కడికి వెళ్ళి చూస్తే యాక్చువల్గా వాళ్ళందరూ ఎగురుతుంటే మనం ఎందుకు ఎగరట్లేదు అనిపిస్తుంది మనకి. ఓకే, మనకి సిగ్గు అన్ని పోతాయి, అప్పటి వరకు ఉన్న సిగ్గు అన్ని పోతాయి. మనం యాక్చువల్గా డ్యాన్స్ చేయాల్సింది పెళ్లిలోనో పేరెంట్లోనో, లేకపోతే పెళ్లి కొడుకును ఊరేగిస్తుంటే గుర్రం ముందు నిలబడి నృత్యం చేయడం కాదు మనం చేయాల్సింది. చాలా మంది పెళ్లిళ్ళు శుభకార్యాలు జరుగుతుంటే ఏదో అంటారు ఆ ప్రోగ్రామ్ పేరుని, ఏమంటారు ఇప్పుడు అన్నిటికీ సంగీతలే ప్రభుజీ, ఏ ఫంక్షన్ అయినా సంగీత సంగీతం సంగీతం. సంగీత సంగీత అని ఒక కార్యక్రమం పెడతారు, అందులో సినిమా పాటలు పెట్టుకుని ఎగురుతారు. అలాంటి ఎగుళ్ళు ఎగిరితే పాపాలు ఎగరవు. పాపాలు ఎగరాలంటే కృష్ణుడి ముందు ఎగరాలి. ఓకే, కృష్ణుడి ముందు ఎగిరితేనే పాపాలు ఎగురుతాయి. సో మనము బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి ఏది, బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు కాకపోతేనో భగవంతుడు ఆయన హృదయంలోనే దర్శనమిచ్చేసి ఆయనకి వేద జ్ఞానాన్ని ఇచ్చి ఉండేవాడు కాదు. ఓకే, సో అలాంటి వేద జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట కంటే కూడా ప్రామాణికమైనటువంటి మాట ఉండదు. కాబట్టి బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తున్నారు, నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, మహోన్నతమైనటువంటి వ్యక్తిని నేను, ఈ బ్రహ్మాండం మొత్తంలో కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిని నేను, అయినా సరే నీ యొక్క బాల రూపాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఓకే, భగవంతుడి యొక్క బాల రూపం అంటే సామాన్యం, అంటే శక్తి సామర్థ్యాలు తెలుసు ప్రదర్శించినటువంటి రూపం. ఓకే, కోమలమైనటువంటి ఒక వ్యక్తిగా, ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా, ఒంటరిగా గోపబాలుల కోసం గోవత్సాల కోసం వెతుకుతూ కనపడుతున్నారు. ఎలా కనిపిస్తారు మనకి? మనం ఒకవేళ ఆయన కృష్ణుడు అని మనం అనుకోకపోతే అలాంటి వ్యక్తిని చూస్తే మనం ఏమనుకుంటాం, చాలా అమాయకంగా ఉన్నారు, పాపం తప్పిపోయాడు వెతుక్కుంటున్నాడు అని అనుకుంటాం మనం కదా. అంతేకాని ఈయన కృష్ణుడు అని అనుకుంటాము మనం, అలానే అనుకున్నారు బ్రహ్మదేవుడు కూడా. సో ఇలాంటి నిన్ను తెలుసుకోవడము అనేటువంటిది నాకే సాధ్యం కానప్పుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తినైనా కానీ నీ బాలరూపాన్ని దర్శించడం తెలియనప్పుడు మరి ఇతరులకు నీ గురించి ఏం తెలుస్తుంది? ఇతరులకి నీ గురించి ఏం తెలుస్తుంది? సో నీ దివ్యలీల గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? నువ్వు చేస్తున్నటువంటి ఈ లీల ఏదైతే ఉందో, ఇప్పుడే అగాసురుణ్ణి చంపేశారు కదా, ఇప్పుడే అంటే బ్రహ్మ విమోహన లీల కంటే ముందు అగాసురుణ్ణి చంపేశారు. నువ్వు చంపినటువంటి అగాసురుణ్ణి చంపినా కానీ వాళ్ళకి నువ్వు అగాసురుణ్ణి చంపావు అని అర్థం చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళు అలాంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే నీ దివ్యలీలని అర్థం చేసుకోవాలంటే కూడా, నీ దివ్యలీలను వినాలన్నా నీ దివ్యలీలను అర్థం చేసుకోవాలన్నా కానీ అవి ఎంతో పుణ్యం చేసుకుని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఆ అవకాశం అనేటువంటిది రాదు.
అలాంటి వాళ్ళు ఇక ఆవిర్భావ అంతర్ధానాల గురించి కూడా తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, ఒకవేళ గనక నీ దివ్యలీలల్ని గనక విన్నట్లయితే, నీ దివ్యలీలల్ని గనక అర్థం చేసుకోగలిగినట్లయితే, నీ అంతర్ధాన ఆవిర్భావ విషయాలకు సంబంధించినటువంటి తత్వాలను గనక తెలుసుకోగలిగితే, అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, నీ ధామానికే వచ్చేస్తారు, ధామం భగవద్ ధామానికి. ధామానికే వచ్చేస్తారు. ఇక ఎప్పుడైతే భగవంతుడి యొక్క దివ్య లీలలు వినడంలో మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తాడో, అలాంటి వ్యక్తికి ఇక ఈ భౌతిక లోకంలో పని లేదు. ఈ భౌతిక లోకంలో అలాంటి వ్యక్తికి ఇంకేం పని లేదు. ఓకే, ఎందుకంటే భౌతిక లోకంలో ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి కదండి. కాలు తీసి ఇంట్లో నుంచి బయట పెట్టామంటే మళ్ళీ తిరిగి ఇంట్లో కాలు పెట్టే లోపల అనేక రకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్ మనకి బయట. ఓకే, అడుగు అడుగునా ఎంజాయ్మెంటే పెద్ద పెద్ద బోట్లతోటి. ఓకే, అడుగు అడుగునా ఎంజాయ్మెంట్లే. ఇలాంటి ఎంజాయ్మెంట్స్కి కూడా లొంగకుండగా కృష్ణుడి యొక్క కథ వినడానికి, కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు వినడానికి అత్యుత్సాహాన్ని చూపించి ఆ లీల వింటంలోనే ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి ఇక ఈ భౌతిక విశ్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక భౌతిక విశ్వంలో ఆయనకి ఏం పని లేదు, భౌతిక విశ్వానికి కూడా ఆయనతో ఏం పని లేదు. సో అలాంటి వ్యక్తి స్వయంగా నీ ధామానికే వచ్చేస్తాడు, భగవంతుడి యొక్క ధామానికే చేరిపోతాడు కదా. ఇన్ని ఎంజాయ్మెంట్లు ఉన్నా బయటికి వెళ్తే అవన్నిట్లోనూ ఎంజాయ్ ఆనందం దొరకనప్పుడు, ఆనందం కేవలం ఈ భాగవత శ్రవణంలోనే జరుగుతుంది అని అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి ముక్త పురుషుడైపోయాడు అని. ఓకే, ముక్త జీవుడు అయిపోయాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అది నెక్స్ట్ మూడవ శ్లోకం. ఉషశ్రీ మాత జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంతయేవ, జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమస్ నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం, జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం, స్థానే స్థితా శృతిగతాం తనువాం మనోభిర్, స్థానే స్థితాః శృతిగతాం తనువాం మనోభిర్, యే ప్రాయశో అజిత జితోప్యసి తైస్త్రిలోక్యాం, యే ప్రాయశో జిత జితోప్యసి తైస్త్రిలోక్యాం. ప్రభుపాదుల వారి భావము, ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితులలో నిలిచి ఉన్న వారే జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు వాక్కు మనస్సుతో నీ రూప లీలాదుల వర్ణలను ఆదరించుచు స్వయముగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలను తమ జీవితమును అంకితము కావింతరు వారు ముల్లోకములలో అజితుడవైనప్పటికీ నిఘంముగా నిన్ను జయింపగలరు. ప్రభుపాదుల వారి భాష్యము, జ్ఞాన విధానము చే పరతత్వము నెరుగుటకు మనుజుడు స్వల్ప యత్నమైనను చేయరాదని ఉదపాస్య అను పదము ఇచ్చట స్పష్టముగా సూచించుచున్నది. ఏలైనా అది తప్పకుండా భగవంతుడి అసంపూర్ణ నిరాకార భావనకే అతనిని కొనిపోగలదు. శ్రీకృష్ణుని గూర్చి సత్యము శ్రవణము చేసిన భక్తుడు భగవద్ధామమును చేరగలని జీవంతి అనుపదము సూచించున్నది. అతడు ఏదీను చేయక జీవితమును గడుపుచు కృష్ణ కథలను వినినను భగవద్ధామమును చేరగలడు. తను వాంగ్మనోభి తనువు వాక్కు మనస్సుతో అను పదమును శ్రీల సనాతన గోస్వామి 3 రీతిలో వివరించిరి. భక్తులకు సంబంధించినంత వరకు వారు తమ తనువు వాక్కు మనస్సుతో శ్రీకృష్ణుని జయింపగలిగి ఉందరు. ఆ విధముగా కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణులై వారు తమ హస్తములతో ఆ దేవదేవుని పాదపద్మములను తాకగలరు. తమ వాక్కులతో అతనిని రమ్మని పిలువగలరు. అతనిని గూర్చి ఆలోచించుచు మనస్సునందు ప్రత్యక్ష దర్శనమును పడేయగలరు. అభక్తుల విషయంలో తనువాంగ్మ నోభిహి అను పదము అజిత అను పదమునకు అన్వయించును. అనగా శ్రీకృష్ణుని ప్రేమ భక్తులు నెలకొనని వారు తమ దేహ బలము వాక్పటుత్వము లేదా మనశ్శక్తి చే పరతత్వము నిన్నడును జయింపజాలరని అది తెలుపును. వారెన్ని ప్రయత్నములు చేసినను చరమ సత్యము వారికి అందరానిదే ఉండును. విశుద్ధ కృష్ణ భక్తులు ఆ దేవదేవుని తనువు వాక్కు మనస్సులను జయింతురని జిత పద సంబంధమున తను వాక్మనోభిహి అను పదమును సూచించును. శ్రీకృష్ణుడు సర్వదా తన విశుద్ధ భక్తుల చెంతనే నిలిచియుండును కనుక
అతని తను జయింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు సతతము తన భక్తుల యశోగానము యశోగానముని చేయును కనుక అతని వాక్కు జయింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన ప్రియభక్తులను గూర్చి తలపోయిన కనుక అతని మనస్సు జయింపబడి ఉన్నది. తను వాంగ్మనోభిహి అను పదమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు నమంతః వందనమునర్చుచు అను పద సంబంధముతో వివరించి భక్తులు తమ తనువు వాక్కు మనస్సులతో కృష్ణ కథలను ఆదరించుచు పూర్ణ లాభమును పడేయవచ్చునని ఆయన పలికిరి. కృష్ణ కథలకు మనుషులు దేహముతో సాష్టాంగ దండ ప్రణామము నాచరించవలెను. భగవద్గీత భాగవతము వంటి కృష్ణ కథలను కీర్తించుటయందును అట్టి దివ్య సాహిత్యమును ప్రచారం చేసే భక్తులను శ్లాఘించుటయందును వాక్కును నెలకొల్పవలెను. దివ్యమగు భగవత్ కథలను విన్నప్పుడు మనస్సు భక్తి భావముతోను ఆనందముతోను నిండవలెను. ఈ ప్రకారము శ్రద్ధావంతుడు అగు భక్తుడు శ్రీకృష్ణుని గురించిన దివ్య జ్ఞానమును స్వల్ప మాత్రము పొందినను ఆ దేవదేవుని జయింపగలుగును. ఆ విధముగా అతడు భగవద్ధామమును చేరి కృష్ణ సన్నిధిలో నిత్య జీవనమును బడియగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఇందాక నాలాంటి వాళ్ళే తెలుసుకోపోతే ఇంకా మిగిలిన సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్పి, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్ కనుక ఉంటే శ్రీకృష్ణ భగవానుడు కూడా జయించవచ్చు అని చెప్పి. ఏంటి అంటే, మామూలుగా శ్రీకృష్ణ భగవానుడు అజితుడు. అజితుడు అంటే ఏంటండి, జయింపలేరు ఎవరు అతన్ని. ఎవరు జయించలేరు అంటే, జయించలేరు ఎవరు అంటే ఎక్కడ జయించలేరు అంటే, ఈ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే ఎంత శక్తివంతుడైనా సరే శ్రీకృష్ణ భగవానుడిని జయించలేదు. ఓకే, కానీ మనము గనక ఒకవేళ మనకు ఉన్నటువంటి ఏ వర్ణం అయితే ఉందో, మనం మనం ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళమో ఆ వర్ణంలోనే మనము నిలిచి తనువుతోటి వాక్కుతోటి మనస్సుతోటి కనుక ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల రూపలీలలను గనక వర్ణనని ఆదరించుచు స్వయంగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనటువంటి ఈ కథలను తమ జీవితమును కథలకు జీవితమును అంకితము కావింతురో, అంటే ఈ లీలలు బాల్య లీలలు ప్రత్యేకించి. సో అది కృష్ణుడి యొక్క భక్తుల ద్వారా అయినా సరే ఎవరైతే వింటారో, విని వాళ్ళు వినడం కోసమే అంకితం అవుతారో, అలాంటి వ్యక్తులు ముల్లోకాల్లో అజితుడువైనటువంటి నిన్ను కూడా జయించగలరు అని చెప్తుంది. సో అది భగవంతుడి యొక్క లీలలని వినడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వ్యక్తులు స్వయంగా కృష్ణుడిని జయిస్తారు. ఓకే, కృష్ణుడు వాళ్ళ కోసం దాసోహం అవుతారు, వాళ్ళ కోసం సేవకులు అయిపోతారు. ఓకే, సో చూడండి, యశోదామాత కృష్ణుని బంధించేసింది ఎంత ఈజీగా అంటే, మనందరికీ ఒక లీలను చూపించారు కృష్ణుడు చూపించాలి అని అనుకొని, కానీ యశోదామాత మాత్రం బంధించేసింది. కానీ కృష్ణుని ఎవరైనా బంధించగలరా? ఎవరు బంధించలేరు. కృష్ణుడే బంధించడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడి మీద ఆ భావం అనేటువంటిది వస్తుందో, భక్తి అనేటువంటిది వస్తుందో, అప్పుడు కృష్ణుడిని బంధించగలుగుతాం. ఓకే, సో కృష్ణుడు మన వశం అయిపోతారు. సో అది అంటే కృష్ణుని ప్రేమతోనే జయించగలం కానీ జ్ఞానంతో కాదు. ఓకే, మనకున్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. ఇంకొక విషయం, కేవలం బ్రాహ్మణులు మాత్రమే కృష్ణుడు పూజించే అర్హత ఉంటుంది? కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కృష్ణుడు దర్శనమిస్తారు? శూద్రులకి, క్షత్రియులకి, వైశ్యులకి, వివిధ వర్ణాల వాళ్ళకి, బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళకి కృష్ణ భక్తి అంత ఈజీగా రాదు, కృష్ణుడిని కీర్తించలేము అని అనుకోవద్దు. ఓకే, ఒకవేళ బ్రాహ్మణ పుట్టుక పుట్టి కూడా కృష్ణుడి ప్రేమ పొందలేకపోయామనుకోండి, కృష్ణుని అర్చించలేకపోయామనుకోండి, ఒక బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి పనులు చేయలేదనుకోండి, అలాంటి వ్యక్తి బ్రాహ్మణుడిగా పుట్టినా కానీ శూద్రుడుగా పుట్టినటువంటి వాడికంటే కూడా తక్కువ అదృష్టం ఉంది. ఓకే, ఒకవేళ శూద్రుడుగా పుట్టినటువంటి వ్యక్తి, చండాలుడైనా పర్వాలేదు, పుట్టినటువంటి వ్యక్తి ఒకవేళ కృష్ణుడి యొక్క లీలలని వినడానికి గనక ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు ఆయన. ఓకే, అందుకనే మనం ఏ వర్ణంలో ఉన్నాము అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నా కులము తక్కువ కులము,
అది నా వర్ణము తక్కువ వర్ణము, ఈ వర్ణంలో ఉన్నటువంటి నేను ఎంతో పాపం చేసుకుంటే ఈ వర్ణంలో పుట్టాను, కాబట్టి ఈ వర్ణం నుంచి ఉత్తమ వర్ణానికి మనము ప్రోగ్రెస్ అయిన తర్వాత అప్పుడు నేను కృష్ణ భక్తిని చేయగలుగుతాను అని అనుకో అవసరం లేదు. ఓకే, మనం ఏ వర్ణంలో ఉన్నా సరే కృష్ణ కథని వినడానికి గనక మనం ఇంట్రెస్ట్ చూపించగలిగినట్లయితే బ్రాహ్మణుల కంటే కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళమే మనం. అందుకనే కృష్ణుడే స్వయంగా మన చేతిలో ఓడిపోతారు. ఓకే, అజితుడైనటువంటి కృష్ణుడిని కూడా మనము జయించగలుగుతాం. అందుకని ఇక్కడ చూడండి, నువ్వు ఉన్నటువంటి వర్ణము ఆశ్రమాలతో సంబంధం లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా అంటే ఆశ్రమం అనేటువంటిది అన్ని వర్ణాలకి సంబంధించిందే. ఓకే, ఒక బ్రాహ్మణులకే సంబంధించింది కాదు ఆశ్రమం అనేటువంటిది. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, ఓకే, వానప్రస్థము, సన్యాసము అనేటువంటిది అది ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా చేయాలి. ఓకే, కొంతకాలం బ్రహ్మచర్యము అనేటువంటిది శూద్రుడికి కూడా బ్రహ్మచర్య సమయం ఉంటుంది, ఆ తర్వాత గృహస్థ సమయం ఉంటుంది, ఆ తర్వాత వానప్రస్థ సమయం. సో నువ్వు ఏ వర్ణంలో ఉన్నా కానీ, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ, ఒకవేళ గనక కృష్ణ కథని వినడంలో గనక మనకి అభిరుచి గనక కలిగినట్లయితే అది ఉత్తమమైనటువంటి జీవన విధానం. ఓకే, సో అప్పుడు మాత్రమే మనము కృష్ణుని పొందగలుగుతాం. నెక్స్ట్ 4, సూర్యకుమారి మాతాజీ. క్లిశ్యంతిసౌ క్లేశల శిష్యతే తేషామసౌ క్లేశలయే వశిష్యతే నాధ్యద్ యథా స్థూల తుషావఘాతినాం నాన్యద్ యథా స్థూల తుషావఘాతినాం. దేవా, నీ భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమ పథము. అట్టి మార్గమును త్యజించి జ్ఞాన సాధనలు నెలకొనువాడు కేవలము క్లేశమును బడసి వాంఛిత ఫలమును పొందకుండును. ఊకను దంచువానికి ధాన్యము లభించని రీతి కేవలము జ్ఞాన సాధనలో ఉన్నవానికి క్లేశము తప్ప ఆత్మానుభూతి కలగదు. భాష్యము, పరమపురుషునికి ప్రేమ భక్తిని వనగూర్చుటయే ప్రతి జీవుని సహజము నిత్యమైన కార్యము. మనుజుడు తన సహజ స్థితి కర్మను త్యజించి నిరాకార భావనచే జ్ఞాన విధానంచే నామమాత్ర జ్ఞానోదయము కొరకు తీవ్రముగా అన్వేషించినచో కృత్రిమ విధానమును అనుసరించుటచే కలిగిడి క్లేశమే ఫలముగా లభించగలదు. ధాన్యము వేరు చేయబడినదని ఎరుగక మూర్ఖుడు ఊకనే దంచవచ్చును. అట్లే భగవంతునికి శరణు జొచ్చక జ్ఞానప్రాప్తియంతే మనస్సును పదే పదే నిత్యము కావించువాడు పరమమూర్ఖుడు. ఏలయ్యనా, వ్యవసాయ కర్మ యొక్క సారము లక్ష్యము ధాన్యమైనట్లుగా దేవదేవుడే జ్ఞానసారము జ్ఞాన లక్ష్యము అయి ఉన్నాడు. భగవద్గ్రహితమగు వేద జ్ఞానము లేదా భౌతిక విజ్ఞాన శాస్త్రము అచ్చము ఉత్త పనికిరాని ఊక మాత్రమే. యోగ సాధన ద్వారా లేదా నిరాకార జ్ఞానోపాసన ద్వారా మనుజుడు ప్రతిష్టను ఐశ్వర్యమును సిద్ధులను లేదా సాయుధ్యముక్తినైనను వడయగలరని ఎవరైనా వాదించవచ్చును. కాని అట్టి నామమాత్ర లాభములు నిజమునకు వ్యర్థములు. ఏలయన, అవి జీవుని అతని సహజ స్థితియగు భగవంతునియడా ప్రేమభక్తి స్థితిలో నెలకొల్పజాలవు. అందువలన జీవుని నిజస్వభావమునకు ఆవశ్యకములు కాని అట్టి ఫలములు నస్వరములు. పత్రేషు పుష్పేషు ఫలేషు తోయేష్వ క్రీతలభ్యేషు వదైవ సత్సు భక్త్యా సులభ్యే పురుషే పురాణే ముక్తే కిమర్థం క్రియతే ప్రయత్నతః అని నృసింహ పురాణమునందు తెలుపబడినది. అనగా ఆది పురుషుడగు దేవదేవుడు సులభముగా దొరికెడి పత్రములు పుష్పములు ఫలములు తోయము ఉన్నగు వారిని అర్పించుటచే లభ్యమగుచున్నప్పుడు మనుజుడు మోక్షము కొరకై వేరుగా ఎందులకే యత్నించవలెను? కృష్ణ భక్తి విధానము అత్యంత సరళమే అయినప్పటికీ ఆ దేవదేవునికి సంపూర్ణంగా విధేయులై 24 గంటలు అతని ప్రేమ భక్తిలోనే సంలగ్నమవుట అన్నది మొండివారైన బద్ధజీవులకు అత్యంత కఠినము. భగవంతుని ధిక్కరించి భోగప్రాప్తిని కోరడి జగడాల బద్ధజీవులకు ప్రేమ భక్తి భావము ఒక శాపము శిక్ష వంటిది. అట్టి మొండి బద్ధజీవులు తాత్విక కల్పనము తపస్సు యోగము వంటి గర్విత యత్నములచే భగవత్ శరణాగతిని
విడిచినప్పుడు ప్రబలమగు భగవన్ నియమములచే తిరిగి భౌతిక స్థితికి తిరిగి వచ్చి సంసారమనడి ఉప్పెంగడి నిస్సార సాగరమున మునిగిపోయేదరు. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనకి భగవద్గీత యొక్క మొత్తం సారం మొత్తం కూడా ఈ శ్లోకంలో వచ్చేస్తుంది కదా. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఏం చెప్పారు అని కనుక మనం అడిగితే, ఎవరైనా సరే భగవంతుడు జ్ఞానయోగం గొప్పదని చెప్పారు అని అన్నారనుకోండి, అంటే భగవద్గీత అర్థం కానట్టు. ఓకే, చాలామంది చెప్పినటువంటి భగవద్గీత నేను విన్నాను, కేవలం ఇస్కాన్లో భగవద్గీతను మాత్రమే వెళ్ళలేదు, సో వేరే వాళ్ళు చెప్పిన భగవద్గీతను కూడా విన్నాం. విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో ఇంత చిన్న విషయాన్ని ఇంత చక్కగా ప్రతిపాదన వారు మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్పినటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది వేరే వాళ్ళు చెప్పినటువంటి భగవద్గీతను విన్నప్పుడు. ఓకే, అంటే వాళ్ళు మళ్ళీ టీవీలలో రేడియోలలో లేకపోతే భక్తి ఛానళ్ళలో వాటిల్లో వీటిల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఊకదంపుడు గురించి కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు మాట్లాడారు. ఓకే, సో ఎప్పుడైతే మనము సారాన్ని అర్థం చేసుకోకుండా ఎంత ఉపన్యాసం చేసినంత మాత్రాన మనకి ఆ ఆధ్యాత్మిక లాభం వస్తుందా అంటే రాదు. కాబట్టి అంత చక్కగా భగవంతుడు భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతని మనందరికీ తెలియచేశారు. భక్తి యోగము అన్ని యోగాలలో కంటే కూడా ఉత్తమమైనటువంటి యోగము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఈ శ్లోకంలో అదే తెలియజేస్తున్నారు. చూడండి, ఇక్కడ భక్తి యోగము విడిచి ఒకవేళ వాళ్ళు జ్ఞానము అనేటువంటి పద్ధతి ద్వారా నిన్ను చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ మార్గంలో అనేక కష్టాలని అనుభవిస్తారు అని చెప్తున్నారు. అంటే అంత సులభంగా నిన్ను చేరుకోలేరు అని చెప్తున్నారు. భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమమైనటువంటి మార్గము, సర్వోత్తమమైనటువంటి మార్గం. అలాంటి మార్గాన్ని కనుక వదిలేసి మనం జ్ఞాన సాధనలో కనుక ఉన్నాము అనంటే కేవలం కష్టాలను మాత్రమే పొందుతాము, అంతేకాదు మనం కోరుకున్నటువంటి ప్రగతిని కూడా మనము సాధించలేము. అంటే యాక్చువల్గా ఈ జ్ఞాన యోగులు ఏం చేస్తారు అనంటే, జ్ఞాన యోగుల యొక్క లక్ష్యం ఏమిటి అనంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. ఓకే, వాళ్ళందరూ మనతో ఆర్గ్యూ చేస్తారు నిరాకార బ్రహ్మంలో లీనమైపోయేటువంటి ముక్తి ఏదైతే ఉందో అదే అత్యున్నతమైనటువంటి ముక్తి, అంతకు మించినటువంటి ముక్తి లేదు అని అంటారు. ఓకే, అంతకు మించినటువంటి ముక్తి పదం అనేటువంటిది ఇంకొకటి లేదు. మరి మీరు అంటున్నారు నన్ను జ్ఞానయోగంలో ఉండొద్దు, జ్ఞానయోగంలో ఉంటే నష్టం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందలేము అని అంటున్నారు కదా, మరి ఎందుకు రాదు? జ్ఞానయోగంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు నిరాకార బ్రహ్మంలో లీనమైపోయారు కదా అని చెప్పేసి అనొచ్చు. ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అనంటే, నిరాకార బ్రహ్మంలో లీనమైతే అవ్వచ్చు, కానీ అదేమి శాశ్వతమైనటువంటి లాభం కాదు అని చెప్తున్నారు. ఓకే, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది అది శాశ్వతమైనటువంటి లాభమేం కాదు. కృష్ణ భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో భక్తి యోగం ద్వారా, భక్తియుత సేవ ద్వారా మాత్రమే నువ్వు ఎప్పుడైతే భగవంతుని మీద ప్రేమను గనక చూపించగలుగుతావో అప్పుడు మాత్రమే నీకు శాశ్వతమైనటువంటి లాభం వస్తుంది. అది ప్రేమ భక్తి. అంటే జ్ఞానము అనేటువంటిది మనకి ప్రేమ భక్తితో సమానం కాదు. ఓకే, జ్ఞానం జ్ఞానం అని చెప్పేసి మనందరం కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఓకే, జ్ఞానం కావాలి అని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలు వేసేటువంటి యొక్క లక్ష్యము నేను నీకు తెలుసా లేదా అని తెలుసుకోవడం కోసం లేదు అనంటే, మీరు చెప్తే నాకు జ్ఞానం వస్తుంది అనేటువంటి భావంతోటో, లేదంటే నాకు జ్ఞానం వస్తే నేను ఇంకొకరికి చెప్పగలుగుతాను, నేను ఇంకొకరిని కౌంటర్ చేయగలుగుతాను, అలా కాదు ఇలా అని చెప్పగలుగుతాను అనేటువంటి భావనతోటో ఒకవేళ ప్రశ్నలు వేసినా, ఆ ప్రశ్నల వల్ల మనం తెలుసుకునేటువంటి సమాధానం వల్ల మనకి ఏమీ లాభం ఉండదు. కేవలం నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, ఈ ప్రశ్నకి కనుక నాకు సమాధానం దొరికితే నాకు కృష్ణుడి మీద నమ్మకం పెరుగుతుంది. ఒకవేళ నేను ఈ ప్రశ్నకు కనుక సమాధానం పొందగలిగితే నాకు కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది అనేటువంటి భావనలో కనుక మీరు ప్రశ్నలు వేశారంటే, అలాంటి ప్రశ్నలు మీకు ప్రేమని భక్తిని ఇస్తాయి, భగవంతుడు మెచ్చేలాంటి భక్తులుగా మీరు మారగలుగుతారు. ఓకే, అంటే ప్రశ్న వేయడం, మనకు డౌట్స్ ఉండడం తప్పలేదు, డౌట్స్ ఉండొచ్చు, కానీ డౌట్స్ని క్లారిఫై చేసుకునేటువంటి లక్ష్యం ఏమిటి అనేటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం డౌట్స్ని ఎందుకు క్లారిఫై చేసుకుంటున్నామంటే నాకు జ్ఞానం రావాలి కాబట్టి నేను చేసుకుంటున్నాను అనేటువంటి భావనలో కాకుండా, నేను ఈ డౌట్ ని క్లియర్ చేసుకుంటే నాకు కృష్ణ భక్తి పెరుగుతుంది
నేను ఈ డౌట్స్ని క్లియర్ చేసుకుంటే నా కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది, నేను ఈ డౌట్స్ క్లియర్ చేసుకుంటే నేను భక్తిలో పురోగమించగలుగుతాను అనేటువంటి భావనలో కనుక మనం కనుక ప్రశ్నలు వేస్తే అది సరి అయినటువంటి మూడు. ఓకే, ఆ మూడులోనే మనము భాగవత ప్రవచనం చేయాలన్నా ఆ మూడులోనే మనం భాగవతాన్ని శ్రవణం చేయాలి, ఆ మూడులోనే మనం భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. లేదంటే కనుక మనం సారం ఏదైతే ఉందో సారాన్ని మనం గ్రహించినట్లు అవుతుంది. ఓకే, సారాన్ని గ్రహించకుండా మనము కేవలం ఓకే నేను 10 సార్లు భాగవతం చదివాను అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సహస్రావధానాలు చేస్తారు కొంతమంది కదా, సహస్రావధానం తెలుసండి ఎవరికైనా, గొప్ప జ్ఞానవంతులు చేస్తారు. సహస్రావధానాలు చేసేటువంటి వ్యక్తి కంటే గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఏ సహస్రావధానం తెలియనటువంటి వ్యక్తి, కనీసంగా ఛందస్సు కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి శ్రీకృష్ణుడి మీద భక్తితోటి ఒక మాల జపం చేసినా కానీ సహస్రావధానం చేసినటువంటి వ్యక్తి కంటూ కూడా ఎన్నో వేల రెట్లు గొప్పవాడు. ఓకే, సో ఎందుకంటే జ్ఞానం కంటే భక్తి ఇంపార్టెంట్, జ్ఞానం కంటే భక్తి ముఖ్యం. ఓకే, చాలామంది సహస్రావధానాలు చేసేటువంటి వ్యక్తుల్ని సన్మానిస్తూ ఉంటారు, గొప్పవాళ్ళుగా పూజిస్తూ ఉంటారు, వాళ్ళ పాదాలు కూడా కడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ పాదాలు కాదు కడగాల్సిందే, రోజుకి శుద్ధనామాన్ని తీసుకుని 16 మాలలు జపం చేసేటువంటి వ్యక్తికి మీరు పాద పూజ చేస్తే దాంట్లో వచ్చేటువంటి లాభం, అంటే ఆయన పండితులు కాకపోయినా సరే ఓకే, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభము ఎన్నో రెట్లు ఎక్కువ. ఓకే, అలా సహస్రావధానం చేసేటువంటి వ్యక్తిని పూజించిన దానికంటే వచ్చేటువంటి లాభం మా ఒక శుద్ధ భక్తుడికి మనం సేవ చేస్తే వస్తుంది. అందుకనే శుద్ధ భక్తుని కీర్తించాలి, కృష్ణుని కీర్తించినట్లే శుద్ధ భక్తుని కూడా కీర్తించాలి. ఎప్పుడైతే శుద్ధ భక్తుని కీర్తిస్తామో అది కూడా మనలో మనకి పవిత్రత వస్తుంది. అందుకని శుద్ధ భక్తుని కీర్తించే అవకాశం దొరికినప్పుడు అది మన పవిత్రతని పెంచడం కోసం, మన పవిత్రతను మనం పెంచుకోవడం కోసం మనం శుద్ధ భక్తుల్ని కీర్తిస్తాం. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన అనాది జగన్నాథ్ ప్రభు ఆయన కాలం చేసినప్పుడు ఎంతో మంది కీర్తించారు ఆయన్ని, మీటింగ్లు పెట్టుకుని మరీ కీర్తించేశారు. ఓకే, ఎందుకంటే ఆయన ఇలాంటి వాడు, ఆయన అలాంటి వాడు, నా జీవితంలో ఆయనతోటి ఉన్నటువంటి రిలేషన్లో నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ని పొందాను, ఆయనకి నాకు ప్రతి వ్యక్తికి కూడా ఆయనతోటి ఒక పరిచయం ఉంది, ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆయనకంటూ ఒక స్థానం శుద్ధ భక్తుడు. ఓకే, అలాంటి వ్యక్తి ఇప్పుడు 10 మంది ద్వారా విన్నాం అనుకోండి, ఒక 100 మంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు, ఆ ఫలానా భక్తుడి యొక్క సాహచర్యంలో నాకున్నటువంటి అనుభవాలు అని నేను చెప్తున్నాను అనుకోండి. ఓకే, ఆ భక్తుడి గురించి నేను అట్లా కీర్తిస్తూ ఉన్నాను అనుకోండి, అలా ఎంతో మంది భక్తులకు కీర్తిస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఇంతమందికి ఇంత ఇంపాక్ట్ చేశాడు ఆయన, ఇంతమందిలో ఆయన మార్పును తీసుకొచ్చాడా, ఇంతమంది ప్రతి వ్యక్తికి కూడా చాలా క్లోజ్గా ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుడిగా భావించడము అనేటువంటిది అది చిన్న విషయం కాదు. ఓకే, అది మనం మన కుటుంబ సభ్యులే మనల్ని కుటుంబ సభ్యులుగా భావించరు ఇప్పట్లో. అలాంటిది సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నా కుటుంబ సభ్యుడితో సమానంగా నేను చూశాను, ఆయన ఇప్పుడు లేకపోవడం నేను ఊహించుకోలేకపోతున్నాను అనేటువంటి స్థితిలోకి ప్రతి వ్యక్తి వెళ్ళిపోయారు అని అంటే అది నిజమైనటువంటి ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ప్లేస్. ఓకే, సో అది విశుద్ధ భక్తుణ్ణి మనము కీర్తిస్తే కూడా కృష్ణుని కీర్తించిన దాంతోనే సమానం. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చదువుకుందాం మాతాజీ. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ హరే కృష్ణ ప్రభుజీ చదవండి. పురేహ భూమన్ దహవోపి యోగినా పునేహ భువన భూమన్ భువనోపి యోగినా స్వధర్పితేహ నిజకర్మ లబ్ధయా స్వధర్పతేహ నిజకర్మ లబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా విశుద్ధ భక్త్యైవ కథోపనీతయా కపేదిరేంగోచ్యుతస్తే గతిం పరం కపేదిరేజ్ఞో చ్యుత గే చ్యుతతే గతిం పరాం. ఓ దేవదేవ, పూర్వము పలువురు యోగులు ఈ లోకమున తమ స్వయ స్వయరత్న
స్వయత్నములను ప్రభుజీ సర్వయత్నములు సర్వయత్నములను నీకే సమర్పించి శ్రద్ధతో నిజ కర్మలను నెరవేర్చుచు నీ భక్తి యోగ పదమును పొంది ఉండిరి. ఓ అచ్యుత, నిన్ను కూర్చిన శ్రవణ కీర్తనములచే పరిపూర్ణమైనట్టి భక్తి యోగము ద్వారా వారు నిన్నెరుగలిగిరి. నీకు సులభముగా శరణాగతులై వారిని పరమపదమును సాధించిది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఒకవేళ మనం జ్ఞాన ప్రక్రియ ద్వారా కృష్ణుని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ చివరికి ఆ వ్యక్తి భక్తి యోగంలోకి రావాలి. ఆ తర్వాతనే ఆయన భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలుగుతారు, ముక్తిని పొందగలుగుతారు. ఓకే, సో భక్తి యోగానికి అంత ప్రాముఖ్యత ఉంది. కేవలం భక్తి యోగంలోనే నిన్ను తెలుసుకోగలుగుతారు తప్ప ఎవరైనా సరే భక్తి యోగులు అయిన వాళ్ళు మాత్రమే నిన్ను యథాతథంగా తెలుసుకోగలుగుతారు. కానీ మరి ఎవ్వరూ కూడా జ్ఞాన పద్ధతుల ద్వారా కూడా ఎవ్వరూ కూడా నిన్ను తెలుసుకోలేరు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఓకే, సో ఒకవేళ జ్ఞాన పద్ధతిలో వచ్చినటువంటి వాళ్ళు కూడా క్రమక్రమంగా కొన్ని జన్మల తర్వాత అయినా సరే జ్ఞానం నుంచి భక్తిలోకి మారి ఆ తర్వాత నిన్ను పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, 6వ శ్లోకం నుంచి మనం మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యై హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. హరే కృష్ణ ప్రభుజీ, చేయకూడదు కదా ప్రభుజీ. హరే కృష్ణ, వేరే వాళ్ళకి కూడా ప్రసాదం తీసుకుని డాన్స్ చేస్తారు అని చెప్పేసి పిలిచేస్తారు. భక్తి లోపల హరే కృష్ణ ప్రభుజీ, బాల్య లీలలు ఎంత అమృతమైనవి అంటే మనకి చిన్నప్పుడు కూడా కృష్ణ భగవాన్ గురించి లాలిపాటలు చెప్తూ చేతిలో వెన్న ముద్ద చంగరు పూదండ అని కీర్తన చేపించి చెప్తూ ఉంటారు ప్రభు. హరే కృష్ణ ఎంత మధురంగా ఉంటాయో అవి. సో వాటి మీద అంటే ఇప్పుడు చాలా మందికి ఇంకోటి కూడా ఇందులో చెప్పారు చూడండి, ఒక ముఖ్యమైనటువంటి విషయము. అందరికీ ఆ ఇష్టం రాదు. ఏముందిలేండి, మీరు వినండి, మేము అవన్నీ తెలిసిన కథలేనే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, సో వింటే ఏమొస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అర్హత లేదు అంతే. ఓకే, వినే అర్హత లేదు, వినాల్సినటువంటి వింటే పొందేటువంటి లాభాన్ని వాళ్ళు పొందలేరు. ఓకే, అందుకనే కృష్ణుడి బాల్య లీలలు వినడం కంటే కూడా ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక కర్మ లేదు. కృష్ణుడే జయించగలరని చెప్తున్నారు కృష్ణుడి బాల్య లీలలు విన్నవాళ్ళు. సెంటెన్స్ మటుకు చాలా బాగుంది ప్రభుజీ, బాగా రాశారు ప్రభు. అసలు ప్రభుజీ అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఆ మనము భగవంతునికి భక్తి మన ఆనందం కోసం, మన తృప్తి కోసం, మనం ఏదో పురోగతి చెందడం కోసం చేయడం ఉత్తమం కాదు. భగవంతుని ఆనందింప చేయడం కోసం మనం భక్తి చేయాలి. అసలు అది ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. అసలు మన ఒక జ్ఞానయోగికి భక్తి యోగికి మధ్య ఎంత వ్యత్యాసం అనేది ఉంటుంది. జ్ఞానం ఉన్నంత మాత్రాన ఆయన ఎప్పుడు కూడా భగవంతుని పొందలేడు. అదే ఒక అజ్ఞాని, అది ఒక నిరక్షరాస్యుడైన, జ్ఞానం తెలియని వాడైనా భక్తిని చేస్తే పురోగమిస్తాడు, భగవంతుని పొందుతాడు అని అసలు అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా అద్భుతంగా అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ఒక భక్తి యోగి ఉంటాడు ప్రభుజీ, ఆ భక్తి యోగికి ఆ జ్ఞానము కూడా తోడింది అనుకోండి. భక్తి ఉంటది ఆయనకు, ఆల్రెడీ భక్తి ఉంది ఆయనకి, జ్ఞానం అనేది తర్వాత తోడింది అనుకోండి, అది ఇంకా ఆయనకి రుచి ఇంకా పెరుగుతుంది కదా ప్రభుజీ. అదే కదా, ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకునే దాని యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణుడి మీద ప్రేమ పెరగాలి. ఓకే, అంతేగాని నాకు తత్వం తెలుసు, నాకు తర్కం తెలుసు, నేను ఎవరినైనా ఓడించగలను, నేను ఎవరితోటైనా పోటీ పడగలను, అందుకోసం కాదు జ్ఞానం కావాల్సింది.
సో తత్వము తర్కాలు తెలియకపోయినా భక్తి ఉంటే చాలు. చాలు. ఒకవేళ భక్తి ఆల్రెడీ మీరు భక్తిలో ఉన్నారనుకోండి, కానీ నేను భాగవతం చదవలేదు, నేను భగవద్గీత చదవలేదు, నేను నాకేమీ జ్ఞానం లేదు, కానీ మీకు కృష్ణుడి మీద పూర్తి నమ్మకం ఉంది, కృష్ణుడే అన్నీ చూసుకుంటారు, కృష్ణుడికి సర్వస్వ శరణాగతులు అయిపోయారు అనుకోండి, మీకు జ్ఞానం తెలియాల్సిన అవసరం లేదు. సో మీరు ఆల్రెడీ జ్ఞానవంతులు. ఓకే, మీరు ఆల్రెడీ జ్ఞానవంతులు. అందుకనే జ్ఞానవంతులు అయినటువంటి వాళ్ళు అన్ని జ్ఞానాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు చేయాల్సిన పని మీరు ముందే చేసేస్తున్నారు. అయ్యో అంటే ప్రభుజీ, ఇప్పుడే నేను అడుగుదాం అనుకున్నా ప్రభుజీ, అజ్ఞానులు ఇప్పుడే తెలుసుకున్నాయి కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది ప్రభుజీ ఆయన వాళ్ళు కృష్ణుడికి శరణాగతులు అజ్ఞానులు. అది ప్రభుజీ ఆనందం వస్తుంది ప్రభుజీ, అది తెలుసుకునే కొద్దీ ఆ రుచి అనేది కలుగుతుంది కదా. అసలు అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉంది, అసలు ఇంత ఆనందం ఉంటదా దాంట్లో అనేది మీరు చెబుతూ ఉంటే అసలు ఎప్పుడు భాగవతం క్లాస్ వస్తుందా ఈ రోజు సాయంత్రం అనిపిస్తుంది ప్రభుజీ. ఇదేవి మాతాజీ టేస్ట్ చేశారు, నాకేమో నోళ్ళు నీళ్లు ఉడుతున్నాయి ఇప్పుడు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం ప్రభుజీ. అందరం ఆస్వాదిస్తున్నా ప్రభుజీ రోజు సాయంత్రం చక్కగా. కృష్ణుడి యొక్క విగ్రహం ఇక్కడ కొండ వీటి దగ్గర ఉంది ప్రభు, కొండ వీటి దగ్గర మనోళ్ళు ఇస్కనోళ్ళు టెంపుల్స్ కట్టారు, అక్కడ ఒక చిన్న గుళ్ళో ఒక బ్రాహ్మణ్ పూజ చేస్తా ఉంటాడు, అక్కడ చేతిలో వెన్నముద్దు ఉన్నటువంటి విగ్రహం చాలా గొప్ప విగ్రహం. లడ్డు గోపాల్ ప్రభుజీ, అప్పుడు మాయాపూర్ వెళ్ళినప్పుడు ఒకళ్ళు తీసుకొచ్చారు కదా లడ్డు గోపాల్ని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు, అసలు అది చూస్తే నాకు ఇప్పటికీ అది గుర్తు వస్తూనే ఉంటారు. ఎక్కడ ప్రభుజీ ఒళ్ళో పెట్టుకొని పాదాలు నొక్కుతున్నారు, ఒళ్ళంతా మసాజ్ చేస్తున్నారు లడ్డు గోపాల్కి. అలా ఉంటదా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు తీసుకెళ్తారు మాతాజీ, మనం ఎక్కడికి వెళ్తే మన పిల్లల్ని ఎలా తీసుకెళ్తాం. భలే అనిపించింది ప్రభుజీ, అసలు భలేగా ఒళ్ళో పెట్టేసుకొని. యాక్చువల్లీ నార్త్ ఇండియాలో కృష్ణుడి డివోటీస్ ఎక్కువ ఉంటారు, నార్త్ ఇండియాలో వాళ్ళు వాళ్ళ విగ్రహాలని ఏవైతే వాళ్ళ ఇంట్లో పూజించే విగ్రహాలు ఉంటాయి చూసారా, వాటిని వాళ్ళ కుటుంబ సభ్యుల్లానే చూస్తారు, వాళ్ళు తీసుకెళ్లిపోతారు ఎక్కడికంటే అక్కడికి. మనతో పాటు ఒక మన బిడ్డ మన కొడుకు అన్నట్టుగా. నేను ఫస్ట్ టైం చూసాను ప్రభుజీ, అసలు భలే అనిపించింది. మా ఇంట్లో టెనెంట్ కున్నారు ప్రభుజీ, టెనెంట్స్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ప్రభుజీ, రాజస్థానీ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళు. కృష్ణుని ఎక్కడ కావాలి ఎక్కడ పోవాలంటే బయటికి వాళ్ళు తీసుకెళ్లిపోతారు ప్రభుజీ, షాపింగ్ వెళ్ళినా తీసుకెళ్లిపోతారు, షాపింగ్ వెళ్ళినా తీసుకెళ్లిపోతారు. ఆఖరికి తింటూ ఉంటే నేను ఎప్పుడైనా కిందికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏదైనా మాట్లాడాలని వాళ్ళు భోజనం చేస్తుంటే పక్కన కృష్ణ విగ్రహం పెట్టుకొని భోజనం చేస్తున్నారు ప్రభుజీ. ఎందుకు ఇలా మీరు కృష్ణ విగ్రహం పెట్టుకొని భోజనం చేస్తున్నారంటే కృష్ణుడిని అసలు మేము మొదలమండి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణుని తీసుకెళ్తాము, మేము భోజనం చేస్తుంటే పక్కన కృష్ణుని పెట్టుకొని భోజనం చేస్తాము అని చెప్పేసి. ప్రభుజీ ఇక్కడ ఇంకొక పదం చెప్పారు కదా పరోపాదుల వారు, ఆయనని కేవలము తనువు వాక్కు మనస్తోనే జయించగలరు, ఇంకెవరు ఆయన జయించలేరు. అంటే శుద్ధ భక్తులు మాత్రమే ఆయన జయిస్తారు, ఈ విశ్వంలో ఎవ్వరు కూడా ఆయన జయించలేరు, వాళ్ళు మాత్రమే కృష్ణుని జయించవచ్చు అన్నది చాలా బాగా చెప్పారు ప్రభుజీ పరోపాదుల వారు ఇక్కడ. తనువు వాక్కు మనసు మాతాజీ మూడు అంతే అంటే ప్రభుజీ త్రికరణ శుద్ధిగా అనేగా ప్రభుజీ, అంతేగా ప్రభుజీ కర్మణ త్రికరణ శుద్ధిగా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. కొన్ని కొటేషన్స్ చాలా బాగున్నాయి ప్రభుజీ. ప్రభుజీ భగవద్గీత ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి ప్రభుజీ, మాతాజీ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి ప్రభుజీ కొన్ని. ఏ ప్రశ్న భగవంతుడు తొందరగా దొరుకుతాడా మరి మనకి భగవంతుడిని తెలుసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడకుంటే ప్రభుజీ. ఇందాక ఒకటి ఇంకోటి చెప్పారు కదా ప్రభుజీ, మీరు బ్రహ్మదేవుడు అంతటి వాళ్ళే ఉత్తమ జీవి, మన ఆ వేదాలు కూడా ఆయన హృదయంలో నుంచి భగవంతుడు ఇచ్చారు, అంతటి ఆయన ఉన్నతుడికే భగవంతుడు అర్థం కాలేదే,
అసలు మాలాంటి మూర్ఖులకి అసలు ఆయన తొందరగా అర్థమవుతాడా అనిపించింది. అదే కదా, మాకు ఫస్ట్ క్వశ్చన్స్ ఇస్తే వామ్మ అనిపించాడు, అర్థం చేసేసుకున్నాను. కానీ మనందరూ డౌట్స్ క్లియర్ అయిపోవాలి, ఎందుకు నేను కృష్ణుడిని పూజించాలి అనేటువంటి డౌట్ ఉంటుంది చూసారు చాలా మందికి. క్లియర్ అయిపోవాలి ఎందుకంటే స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నాడు నాలాంటి వాడికే తెలియవు నువ్వు అని. అసలు ఆయన అన్న తర్వాత మేము ఇంకే మాకేం అర్థం అవుతారు ఆయనకి అర్థం కాలేదుగా అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ఇప్పటికి కూడా మేము అర్థం కాలేదని అనిపిస్తుంది ప్రభు చెప్పడం. ఆయన అర్థమైనట్టే ఉంటారు అర్థం కాదు అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు వీళ్ళు సౌత్ ఇండియాలోనేమో నార్త్ ఇండియా మొత్తము కృష్ణుణ్ణి సేవిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, నార్త్ ఇండియన్స్ మొత్తము కృష్ణుడే, కృష్ణుడే వాళ్ళ యొక్క భగవంతుడు ఆరాధకుడు. మన సౌత్ ఇండియాలో దేవీ దేవతలు గ్రామశక్తి దేవతలు దేవుళ్ళు మళ్ళీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము సౌత్ ఇండియా. కానీ కేరళ బెంగళూరు అక్కడక్కడ ఇక్కడికి వచ్చిండ్రు అదే కృష్ణ భగవానుడు వేరే రూపాల్లో వచ్చి కొలువైపోయాడనమాట గురువారు అని ఈ రెండు ప్లేస్లలో. మన సౌత్ ఇండియన్స్కు కృష్ణుడు కాదు ప్రభుజీ, కాకపోతే మనం కొత్తగా సేవిస్తున్నాం ఇప్పుడు. అది కాదు ప్రభుజీ, ఇప్పుడు ఈ మధ్యలో ఇస్కాన్ ద్వారానే కృష్ణుడు అంటే ఏందో తెలుసు జనాలకి, యూట్యూబ్ల ద్వారా కూడా తెలిసిపోయి కృష్ణుని సేవిస్తున్నారు. గానీ మనం కృష్ణుణ్ణి ఏం సేవించం ప్రభుజీ, భగవద్గీత ఎందుకంటే మనం గొప్పవాళ్ళం అని మనం అనుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. అవును అవును ప్రభుజీ, క్రమక్రమంగా ఇది వ్యాప్తి చెందుతుంది భక్తి. ఇంకా తెలియనే తెలియదు ప్రభుజీ, అసలు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని కొన్ని ఏరియాస్ లో రాయలసీమలో లేనే లేదు కృష్ణ భక్తి, తెలంగాణలో లేనే లేదు. మేమే ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ తెలుసుకొని భక్తిలోకి వచ్చినాం అంతే, కోట్లల్లో ఒకరం. హరే కృష్ణ వేలల్లో లక్షల్లో ఒకళ్ళు ఉంటారని ఏంటి ప్రభుజీ? లక్షల్లో వేలల్లో ఒకళ్ళు మాత్రమే ఉంటారు కృష్ణ భక్తి చేసేవాళ్ళు. అవును, అయితే ఇక్కడ హైదరాబాద్ లో హ్యాబిట్స్ ఉంది కదా ప్రభుజీ, శ్రీల ప్రభుపాదుల వారే పాదం మోపారు హ్యాబిట్స్ కి, పుల్లారెడ్డి అని స్వీట్ హౌస్ అతను ఆ ప్లేస్ ఇచ్చారనమాట. అయితే అక్కడ మొత్తం నార్త్ ఇండియన్సే ఉన్నారు హ్యాబిట్స్ చుట్టూ. అయితే తెలుగు వాళ్ళు అందరూ కొంచెం తక్కువ వెళ్ళడం, ఈ మధ్య చాలా వెళ్తున్నారు. ఓకే.